హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్కు ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలిసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట వెన్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నర్సరావుపేట పట్టణంలోని వాడవాడలా ఘనంగా నిర్వహించిన వైకాపా నాయకులు, అభిమానులు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 20వ వార్డు వైకాపా నాయకులు. లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న నర్సరావుపేట పట్టణంలోని ఆర్కెస్ట్రా కళాకారులను ఆదుకోవాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన కళాకారులు. నర్సరావుపేట పట్టణంలో గురువారం 11 కరోనా వైరస్ కేసులు నమోదు. నర్సరావుపేట డివిజన్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆర్డీఓ వెంకటేశ్వర్లు. నర్సరావుపేట పట్టణంలో గురువారం మరో 11 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 290కి చేరింది. పట్టణంలోని కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు చెబుతున్నారు. నర్సరావుపేట డివిజన్ పరిధిలోని గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ వెంకటేశ్వర్లు సూచించారు. డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 351 వైరస్ కేసులు నమోదయ్యాయని, రానున్న రోజుల్లో కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆర్టీఓ సూచించారు. అందరికీ నమస్కారం అండి. మన నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు కూడా 351 అంటే 351 కేసులు ఇప్పటికీ పాజిటివ్ కేసు నిర్ధారణ కావడం జరిగింది. అదేవిధంగా అందులో మన నర్సరావుపేట అర్బన్ ఓన్లీ మున్సిపాలిటీ పరిధిలోనే 268 కేసులు ఇప్పటివరకు కూడా పాజిటివ్ కేసులు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే కేసులు అనేది మనకి ఇటీవల ఒక వారం 10 డేస్ నుంచి బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే మన షాపులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు విభజించడానికి కూడా ముందు రావడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పటికీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు ఓపెన్ చేసుకుంటున్నారు, చేయడం జరుగుతుంది. అయితే ఎక్కువగా రోడ్ల మీదకి రావడం వల్ల జనాలు, అదేవిధంగా డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల కూడా ఈ యొక్క కేసులు పెరిగేదానికి ముఖ్య కారణంగా ఉంది. అందువలన అందరూ కూడా మీరు ఇళ్ళకే పరిమితమై ఏదైనా తప్పనిసరి అవసరమైన వాళ్ళు మాత్రమే వచ్చి ఏ టైంలో అయితే మన షాపులు ఓపెన్లో ఉంటున్నాయో ఆ టైంలోనే మీరు కావాల్సినటువంటి వస్తువులు కానీ ఏమైనా సరే తీసుకొని వెళ్ళవలసిందిగా మరెమ్మరి వ్యక్తం చేస్తున్నాం. మొదటి నుంచి కూడా మనం చెప్పేది డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాం, అదేవిధంగా మాస్కులు ధరించమని చెప్తున్నాం, అదేవిధంగా శానిటైజర్ యూజ్ చేసుకోవడం కానీ, ఏవైనా మీరు తీసుకున్నటువంటి వస్తువులు శుభ్రంగా క్లీన్ చేసుకొని వాడుకోవడం కానీ, ఇవన్నీ పాటిస్తే ఈ యొక్క వైరస్ వ్యాధి బారి పడకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ అనేది మనం ముఖ్యంగా ఇప్పుడు ఇదివరకు పట్టణ ప్రాంతం అనుకున్నాం, కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా, అంటే పల్లెటూరులో కూడా, విలేజ్లో కూడా
కేసులు రావడం జరుగుతుంది కాబట్టి అందుకని అందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ యొక్క వైరస్ వ్యాధి బారి పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఏవైతే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయ చెప్తున్నామో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అదేవిధంగా మాస్కులు ధరించడం ఈ శానిటైజర్స్ కానీ లేదంటే సోప్తో క్లీన్ చేసుకోవడం కానీ హ్యాండ్స్ కానీ ఇవన్నీ ఆ విధంగా చేయమని చెప్పేసి చేసి మన యొక్క ఈ వైరస్ వ్యాధిని పడకుండా ఉండేదానికి జాగ్రత్త ఉండాలని చెప్పేసి మరీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా అత్యవసరం అయితే తప్ప మీరు ప్రయాణం కూడా చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ప్రయాణం చేసే సందర్భంలో ఎంతోమంది మనకి తాసపడే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని ఇవన్నీ కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నవాళ్ళు కూడా తెలియదు యాక్చువల్గా అలా ఉంది కాబట్టి సిచ్యువేషన్ మనకి అది రాకుండా ఉండాలంటే ప్రయాణం కూడా తగ్గించుకోవాలి సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జన్మదినోత్సవ వేడుకలు నర్సరావుపేట పట్టణంలోని 14వ వార్డు క్రిస్టియన్ పాలెంలో వైకాపా నాయకులు పాతర్ల చిన్ని తలారి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మద్దిరెడ్డి నరసింహారెడ్డి వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు 19వ వార్డు రామిరెడ్డిపేటలో వైకాపా నాయకులు మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హరీష్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో నిలిచిపోయింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణంలోని 10వ వార్డు ప్రకాష్ నగర్ లో మాజీ కౌన్సిలర్ మాగులూరు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర యొక్క 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకొని ఈరోజు మన స్థానిక ప్రకాష్ నగర్లో సతీష్ రోడ్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన స్థానిక కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఇంకా మనం రాజశేఖరుడు గారిని చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన రైతు పక్షపాతి, ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా అందుబాటులో రావాలి ప్రభుత్వము, వారి యొక్క సేవలు బాగా చేయాలని చేసే ఉద్దేశంతో 108 కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇలా చాలా ప్రవేశపెట్టాడు ఆయన. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ, విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ, ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నరసరావుపేట పట్టణం నడిబొడ్డున అతి విశాల
అద్భుతమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నరసరావుపేట నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నూతన అధ్యక్షుడిగా అట్లూరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఏలూరి రఘువర్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు దుర్గాల కృష్ణ, బి ఏడుకొండలు, గుడిపాటి వెంకటేశ్వర్లు, పోట్లూరి పుల్లారావు ఆధ్వర్యంలో పట్టణ సేవా సంఘం ఎన్నికలు నిర్వహించారు. దర్శకొండ ఏడుకొండల గారు, గుడిపాటి వెంకటేశ్వర్లు గారు, పోట్లూరి పుల్లారావు గారు వారి అధ్యక్షతను వారి సమక్షంలో నూతన కమిటీని ఏర్పాటు చేయటం జరిగినది. దానిలో అట్లు ఈ నరసరావుపేట నాయబ్రాహ్మణ సేవా సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగినది. దానికి అధ్యక్షులుగా అట్లూరి వెంకటేశ్వరరావు గారిని నన్ను ఎన్నుకొనటం జరిగినది. గౌరవ ప్రధాన కార్యదర్శిగా రవి పోట్లూరి రవివర్మని, అట్లానే కొండపాటి శివరాం ప్రసాద్ గారిని సెక్రటరీగా, ఉపాధ్యక్షులుగా కొల్లిపాక శ్రీనివాసరావు గారిని, జాయింట్ సెక్రటరీగా గజవాడ సురేష్ గారిని. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ బంద్ కారణంగా గత 3 నెలలుగా ప్రోగ్రాం లేక ఇబ్బందులు పడుతున్న నరసరావుపేట ఆర్కెస్ట్రా కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం నాయకులు ఆర్డీఓ వెంకటేశ్వర్లకు శ్వేతపత్రం అందజేశారు. నరసరావుపేట పట్టణంలో వందలాది మంది కళాకారులు గత 3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా కళాకారుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజున మన లాక్డౌన్ సందర్భంగా నరసరావుపేట ఆర్కెస్ట్రా కళాకారుల యూనియన్ తరఫున కళాకారులు ఎంతోమంది నరసరావుపేటలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తినలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకోవాలని చెప్పి ఇవాళ మన నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి వినతి పత్రం సమర్పించాము. ఈ రోజున ఏకే ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ నరసరావుపేట వారి తరఫున మన ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. గత 4 నెలలుగా లాక్డౌన్ కారణంగా కళాకారులు, ఆర్కెస్ట్రా కళాకారులు కానివ్వండి, బ్యాండ్ కళాకారులు, నాదస్వరం కళాకారులు, సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, ఇవే కాకుండా భజన సమాజాలు, గాయకులు, సంగీత కళాకారులు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మన నర్సరావుపేటలో ఉంటే ఏకే అసోసియేషన్ కళాకారులకు సంబంధంగా ఈరోజు మన భారతదేశంలో, అలాగే ముఖ్యంగా నర్సరావుపేటలో ఉన్నటువంటి కళాకారులు గత మరి 120 రోజుల నుంచి కూడా ఎలాంటి ఆభరణ లేక మరి అన్ని రంగాల్లో అందరికి పనులున్నాయి. కానీ మరి కళాకారులకి మరి దాని మీద జీవనోపాధి. నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు ప్రభుత్వంపై, పథకాలపై విమర్శలు చేస్తున్నారని వైకాపా నాయకులు హనుమంతరావు, రామకృష్ణారెడ్డి, కుంచాల కోటేశ్వరరావు, దాసరి సుబ్బారావు, కిషోర్, కోసూరి రవి, చాపల శీను, రాంబాబు అన్నారు. పట్టణంలోని 20 వార్డులో ఇళ్ల స్థలాల విషయంలో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. శాసనసభ గోపిరెడ్డి గారి ప్రధాన ఆధారాలను చూసి ఓరలేక పార్టీ బురద జరుగుతున్నారు. టీడీపీ వాళ్ళు ఇలాంటి మానుకోవాలని టీడీపీ వాళ్ళకి 23 సీట్లు కూడా రావని హెచ్చరిస్తున్నారు. నా పేరు గాలమూరి రామకృష్ణారెడ్డి. నేను గత 25 సంవత్సరాల నుంచి సుమారుగా మన ఈ పార్టీలోనే కొనసాగుతున్నాము.
అలానే ఈ 45 సంవత్సరాలు మా ఈ రామిరెడ్డిపేట 20వ వార్డులో ఎక్కువ పర్సెంట్ మేము మా మిత్రులు సుబ్బారావు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి మా మిత్రులు స్నేహితులందరూ కలిసి చేస్తున్నాము. ఇప్పుడు కాల ప్రభావం ప్రకారం మన హనుమంతరావు గారు ఇలాంటి వాళ్ళంతా వచ్చారు. మేము పెద్దలం అయిపోయి మేము సైడ్ ఉండి వాళ్ళకి సలహాలు ఇస్తూ నడుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పోయినసారి మనం వాలంటీర్లు పెట్టుకునే విధానంలో కొద్దిగా ఆ రోజు కొంచెం అవగాహన లేక కొంచెం తేడాలు పడి ఆ వాలంటీర్ తేడా విధానంలోనే అమ్మాయికి అమ్మాయి ఆల్రెడీ టీడీపీ అమ్మాయి మేము అంతకుముందే ఒకసారి హెచ్చరించాం. ఇచ్చేటప్పుడే టీడీపీ అమ్మాయికి ఇవ్వకుండా అంటే మా వాళ్ళలోనే ఉండి సరే ముందునే ఇస్తే బాగుంటుంది ఏదైనా మనలో అందరూ టీడీపీ వాళ్ళు లేకుండా లేకుండా తప్పులు దానికి చేసి ఇచ్చారు. ఇచ్చిన తదుపరి ఇవాళ ఆ అమ్మాయి చేసేటువంటి అన్ని అందరి పథకాలన్నీ మొత్తం ఒకే వర్గానికి ఒకే విధంగా నడుస్తుంది. అవన్నీ చూసి కాదమ్మా అని చెప్తే ఆ ప్రభావం మీద వెనక్కిపోయేటప్పటికి హెచ్చరించేటప్పటికి ఆ అమ్మాయి ఇప్పుడు ఈ రకంగా మేము పార్టీ మళ్ళీ మేము ఈ పార్టీలో ఉండలేదు దీనికి రాజీనామా చేస్తున్నాం అని అలా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అది కాదు, ఆ అమ్మాయి వాస్తవంగా ఫస్ట్ నుంచి టీడీపీ అమ్మాయి. అట్లానే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా వేరే ఊరి నుంచి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు అక్కడ కూడా టీడీపీ ఉంటారు వాళ్ళందరూ. ఈ ప్రక్రియలో జరిగింది కానీ ఇదంతా ఏదో ఒక వైసీపీలో గిట్ట పోవడం లేకపోతే ఎమ్మెల్యే గారిని పంపించారంటో లేకపోతే వాళ్ళు పంపించారంటో ఇవన్నీ అవాస్తవాలు. ఇది మన ఎమ్మెల్యే కోటిరెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎట్లాంటి ఏమి జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అందరినీ కలుపుపోయి అందరినీ పిలిచి అప్పటికప్పుడే ఆయన అన్ని ఎంక్వైరీలు చేసుకొని ఏం జరుగుతుందని ఆయన సొంతంగా డిసిజన్ తీసుకునే మనస్తత్వం కలిగింది. ఈ టైంలో అమ్మాయి అట్లా చేయడం వరక పార్టీ మీద బురదరుద్దడం సంబంధించిన పని కాదు. వాళ్ళ నాయకులు కూడా తెలుసు, వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. వాళ్ళంతా మాతో పాటు తిరిగిన వాళ్ళే ఇంతకుముందు గతంలో ఆ పార్టీలో సోదర పార్టీలో వాళ్ళు ఏదో ఒక ఏదో వాళ్ళు ఏదో కన్న తెలిసి మేము లేపించుకున్నామని చెప్పి మాట్లాడే విధానమే. కానీ అంతకుమించి అమ్మాయి మా పార్టీకి వెళ్ళి ఉండిపోయిన అమ్మాయి కాదు. అటు పక్క ఉండి పార్టీలో నుంచి మెల్లని పక్క పోయింది అమ్మాయి. వాలంటీర్ చేస్తా పోయి వాళ్ళు ఏదో ఆ పార్టీలో పిలిచారు ఈ పార్టీలో పిలిచారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాలంటీర్గా ఉంది ఉన్నారు అమ్మాయి నచ్చలేదు పోయింది అంతేగాని మా పార్టీ అమ్మాయి అయితే కాదు, ఫస్ట్ నుంచి టీడీపీ అమ్మాయి అమ్మాయి. మన ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవం నర్సరావుపేట డివిజన్ కేంద్రంలో సర్వేయర్ మరియు గ్రామ సర్వేయర్స్ కలిసి సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి 11,158 గ్రామ సర్వేయర్స్ పోస్టులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జే పానకాల శర్మ, ఎస్ఎం సుభాని, జిల్లా జాయింట్ సెక్రటరీ జి హనుమంతరావు, ఎన్ఆర్టీ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ రాంబాబు, ఇతర సంఘ సభ్యులు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక దినోత్సవం 54వ సంవత్సరాలు దాటి 54 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 53 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా అవిరేళ కృషి చేశారు గౌరవనీయులు పట్టాభిరామయ్య కీర్తి శేషులు, వారిని స్మరించుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకు వాస్తవంగా ప్రతి 40 సంవత్సరాల కోసం రీసర్వే జరగాలి. ఇప్పుడు మనకి సర్వే జరిగి 180 సంవత్సరాలు అయింది. మన డైనమిక్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో రీసర్వే జరిపిస్తామని మాట ఇచ్చారు. అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ ఈయన చాలా గొప్పగా డెసిషన్ తీసుకుని చేశారు. 14 రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి రాష్ట్రాల మేము రీసర్వే చేయలేమని ప్రకటించారు. అయినప్పటికీ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రీసర్వే చేస్తామని ప్రకటించి ఈ సందర్భంగా గ్రామ సర్వేల నియామకం కూడా జరిపారు. ఈ సందర్భంగా 11,150 మందికి గ్రామ సర్వేల నియామకం జరిగింది. రీసర్వే స్టార్ట్ చేస్తారు. బహుశా అక్టోబర్ నుంచి రీసర్వే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ అక్టోబర్లో రీసర్వే స్టార్ట్ అవుతుంది. వారికి ముఖ్యంగా ఈ విధంగా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అనండి. డాక్టర్ వైఎస్ఆర్ జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సానికొమ్ము రమణారెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణకర్తలు ఉడుమల ఇందిరా పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జయంతి రోజు, వర్ధంతి రోజు పేదలకి బియ్యం కానివ్వచ్చు, సైకిల్ కానివ్వచ్చు, 3 చక్రాల బండి కానివ్వచ్చు, మన స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం
మన ఉడుమల ఇందిరా పెద్దిరెడ్డి గారు ప్రతి సంవత్సరం ఎక్కడ ఏ రాజశేఖర రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్లో ఏ కాలనీలో పోయినా సరే వాళ్ళకి ఇల్లు ఇప్పడం కానివ్వండి, లేకపోతే శారీస్ పంచడం కానివ్వండి, మూడు చక్రాల బండి కానివ్వండి, చాలా పార్సల్ కానివ్వండి, ప్రతిది కూడా ప్రతి మన శాసనసభ్యులు గారు ఆదేశాల మేరకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఆ చారిటబుల్ ట్రస్ట్ను మన పెద్దిరెడ్డిని ఇందిరా పెద్దిరెడ్డి గారు వాళ్ళు నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు రొంపిచెర్ల గ్రామంలో వైకాపా నాయకులు కొండారెడ్డి, పడాల సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, నారపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ 71వ జయంతి సందర్భంగా రొంపిచెర్ల గ్రామంలో రొంపిచెర్ల యూత్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 71వ జయంతి సందర్భంగా మహానేత చేసిన మేలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఎంతైనా ఉంది. ఎక్కడ ఉన్న ఆత్మ పవిత్రాత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన దివ్యాశస్సులు మనందరి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సర్వే ఉద్యోగుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రొంపిచెర్ల మండలంలోని సర్వే ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వేలాదిగా సర్వేయర్ల పోస్టులను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా సర్వే ఉద్యోగులు అన్నారు. జూలై 9వ తారీఖున సర్వేర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ జూలై 9న సర్వేర్ ఆవిర్భావ దినోత్సవం జరిగి 53 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 54వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మన రీసర్వే నిమిత్తం సీఎం గారు విలేజ్ సర్వేర్ని ఎలా అయితే తీసుకున్నారో ఆయన ఆ విలేజ్ సర్వేస్ ఈ రీసర్వే నిమిత్తం చాలా కష్టపడి వాళ్ళు ముందడుగు వేస్తూ రీసర్వే విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు జూలై 9వ తారీఖు సందర్భంగా. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపిరెడ్డి, నేను సంతకుడిపాడు విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ సర్వే సంఘ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ముందుగా మమ్మల్ని అందరినీ రిక్రూట్ చేసుకున్న మన సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద పెట్టుకున్న వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు నరసరావుపేట పట్టణంలోని వాడవాడలా ఘనంగా నిర్వహించిన వైకాపా నాయకులు అభిమానులు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 20వ వార్డు వైకాపా నాయకులు. లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న నరసరావుపేట పట్టణంలోని ఆర్కెస్ట్రా కళాకారులను ఆదుకోవాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన కళాకారులు. నరసరావుపేట పట్టణంలో గురువారం 11 కరోనా వైరస్ కేసులు నమోదు. నరసరావుపేట డివిజన్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆర్డీఓ వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట.